లోకీ సీజన్ టూ ఎపిసోడ్ త్రీ స్టార్టింగ్లో మనకు రవోనా రెన్స్ లేయర్ కనిపిస్తుంది లాస్ట్ సీజన్లో మిస్ మినిట్స్ చెప్పడంతో ఆమె టైమ్ డోర్ ద్వారా టీవీని విడిచిపెట్టి వెళ్తుంది ఆ సీన్కి కంటిన్యూషనే ఈ సీన్ మిస్ మినిట్స్ గైడెన్స్తో ఆమె టీవీఐ నుండి సాక్రెడ్ టైమ్ లైన్ ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ చికాగోకి వచ్చి మిస్ మినిట్స్ని కలుసుకుంటుంది అండ్ మిస్ మినిట్స్ చనిపోయిన హీ హూ రిమైన్స్ ప్లాన్ గురించి రెన్స్ లేయర్కి చెబుతుంది హీ హూ రిమైన్స్కి తాను చనిపోతాడు అనే విషయం ముందే తెలుసు అందుకే ఓబీ రాసిన టీవీఏ బుక్ని తన వేరియంట్స్లో ఒకరికి చేరేలా చేసి అలా తన తర్వాత తన వేరియంట్స్లో ఒకరు టీవీఏకి రూలర్గా మారాలనేది అతని ప్లాన్ అయితే ఇది హీ హ్యూరిమేన్స్ ప్లాన్ అని మిస్ మినిట్స్ చెబుతుంది కానీ అది మిస్ మినిట్స్ ప్లాన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ ఎపిసోడ్లోనే హీ రిమైన్స్ అండ్ అతని వేరియంట్ అయిన విట్టర్ టైమ్లీ మీద మిస్ మినిట్స్ ఎంత అప్సెస్గా ఉంది అనేది చూపించారు మిస్ మినిట్స్ ఈహూరిమేస్తో కలిసి టీవీ అని రూల్ చేయాలని అనుకుంటుంది సో మేబీ ఈ ప్లాన్ మిస్ మినిట్స్ది అయి ఉండవచ్చు అలాగే మిస్ మినిట్స్ బ్లాక్ అండ్ వైట్లోకి తన కలర్ని చేంజ్ చేసుకుంటుంది అండ్ ఈవెన్ ఇప్పుడు ఆమెకు గడియారంలో ఉండే ముళ్ళులు కూడా ఉన్నాయి అలాగే వారిద్దరూ క్యాంగ్ వేరియంట్ అయిన విట్టర్ టైమ్లీ హౌస్ దగ్గర ఉంటారు మిస్ మినిట్స్ చెప్పడంతో రెన్స్లేయర్ తాను తీసుకొచ్చిన టీవీఏ హ్యాండ్బుక్ని అతను ఉన్న హౌస్ విండోలో పడేస్తుంది అండ్ ఆ హౌస్లో విక్టర్ టైంలీ ఉంటాడు ఆ టైంకి అతను ఒక కిడ్ తన హౌస్లో క్యాండిల్స్ని తయారు చేస్తూ ఉంటాడు అండ్ ఆ హౌస్లో చాలా క్యాండిల్స్ వాల్ మీద హ్యాంగ్ అయి ఉండడాన్ని మీరు చూడవచ్చు ఆ హౌస్ విండోలో నుంచి లోపలికి పడిన బుక్ని గమనించి అతను ఆ బుక్ని తీసుకుంటాడు అలాగే క్యాంగ్ తన టైం నుంచే కిడ్గా ఉన్న తన వేరియంట్ని కిడ్నాప్ చేసి ఇలా పాస్ట్ టైమ్ లైన్లో వదిలేసి వెళ్ళి ఉండవచ్చు కేవలం వెక్టర్ టైమ్లీని మాత్రమే కాదు ఇలా చాలామంది తన కిట్ వేరియన్స్లని డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ లైన్స్లలో అతను వదిలేసి ఉండవచ్చు కూడా అలాగే అతను కిట్ కాబట్టి బ్రాంచ్ టైమ్ లైన్స్ క్రియేట్ అయ్యే విధంగా ఎలాంటి థింగ్స్ జరిగి ఉండకపోవచ్చు అందుకే ఈ వెక్టర్ టైమ్లీ సాక్రెట్ లైన్లో ఉన్నాడు మరోవైపు జనరల్ డాగ్స్ బ్రాంచ్ టైమ్ లైన్స్ని ప్రూం చేయడం వలన టెంపరల్ లుమ్ స్టేబుల్గా ఉంటుంది కానీ డాగ్స్ ప్రూవ్ చేసిన బ్రాంచ్ టైమ్లైన్స్ మళ్ళీ పెరుగుతూ ఉంటాయి దాంతో టెంపరల్ లూమ్ మళ్ళీ ఓవర్ రైడ్ అయ్యే ప్రమాదం ఉంటుంది దాంతో ఓబి ఆ బ్రాంచ్ టైమ్ లైన్స్ అన్నిటినీ తట్టుకునేలా లూమ్ కెపాసిటీని పెంచాలని అనుకుంటాడు ఒకవేళ అలా చేయకపోతే టీవీ అంతా డిస్ట్రాయ్ అవుతుంది అండ్ అలా జరగకుండా ఆపడానికి వారికి ఉన్న ఒకే ఒక్క దారి మిస్ మినిట్స్ రెన్స్లేయర్కి హెల్ప్ చేస్తుంది మిస్ మినిట్సే కావడంతో ఆమెను పట్టుకుంటే మిస్ మినిట్స్ కూడా దొరుకుతుంది అనే ఆలోచనతో చివరిసారిగా రెన్స్లేయర్ టెంప్యాడ్ నుంచి వచ్చిన సిగ్నల్ని ఫాలో అయ్యి లోకీ అండ్ మోబియస్లు రెన్స్లేయర్ వెళ్ళిన టైంకి వెళ్తారు అండ్ ఇక్కడ వీరు మాట్లాడుకుంటున్న ప్లేస్ని కనుక మీరు గమనిస్తే ఇది వెట్టర్ టైమ్లీ యొక్క హౌస్ ఆ విండోలో నుంచే రెన్స్లేయర్ టీవీఏ బుక్ ని పడేస్తుంది రెన్స్లేయర్ టెంప్యాడ్ నుంచి వచ్చిన సిగ్నల్ బట్టి ఆమె ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్ చికాగో నుంచి మళ్ళీ సేమ్ ప్లేస్ ఎయిటీన్ నైంటీ త్రీ ఇయర్కి వెళుతుంది దాంతో లోకీ అండ్ మోబియస్లు కూడా ఎయిటీన్ నైంటీ త్రీ ఇయర్కి వెళ్తారు అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇంత ముందు వారు ఉన్నది సాక్రెడ్ టైమ్ లైన్ కానీ ఇప్పుడు వారు ఉన్నది బ్రాంచ్ టైమ్ లైన్ సో రెన్స్లేయర్ టీవీఏ బుక్ని వెట్టర్ టైమ్లీ హౌస్లో పడేయడం అండ్ ఆ బుక్ని వెట్టర్ తీసుకోవడం వలన బ్రాంచ్ టైమ్ లైన్ అనేది క్రియేట్ అయింది అలాగే వారు ఎయిటీన్ నైంటీ త్రీ మిడ్వే వే ప్లేజెన్స్ పార్క్లో జరుగుతున్న చికాగో వార్ల్స్ ఫెయిర్కి వెళ్తారు ఎయిటీన్ నైన్టీ త్రీ చికాగోలో ఈ వరల్డ్స్ ఫెయిర్ నిజంగానే జరిగింది ఈ ఎగ్జిబిషన్లో ప్రపంచం నలువైపుల నుంచి వచ్చిన ఇన్వెంటర్స్ ఇన్వెస్టర్స్లని ఆకర్షించడానికి వారు కనిపెట్టిన వాటిని ప్రదర్శించేవారు అండ్ ఈ సీన్లో మనకు ఒక పెద్ద జైంట్ వీల్ కూడా కనిపిస్తుంది ఎయిటీన్ నైంటీ త్రీలో జరిగిన ఈ వరల్డ్స్ ఫేర్లో ఆవిష్కరించిన ఈ జైంట్ వీల్ నిజానికి ప్రపంచంలోనే మొట్టమొదటి జైంట్ వీల్ అండ్ దీనిని జార్జ్ వాషింగ్టన్ గేల్ ఫెర్రిస్ జూనియర్ అనే అతను నిర్మించి దానికి ఫెర్రిస్ వీల్ అని తన పేరు పెట్టాడు అండ్ ఫెర్రిస్ విల్స్నే మనం జైంట్ గా పిలుస్తూ ఉంటాము అలాగే ఇక్కడ మోబియస్ హెచ్ హెచ్ హోమ్స్ అనే పేరుని మెన్షన్ చేస్తాడు ఇతను ఆ టైంకి చెందిన ఒక సీరియల్ కిల్లర్ అమెరికాకి చెందిన మొట్టమొదటి సీరియల్ కిల్లర్ కూడా ఇతనే అంతేకాదు వరల్డ్స్ మోస్ట్ ఫేమస్ సీరియల్ కిల్లర్ అయిన జాక్ ది రెప్పర్ ఇతనే అని అనుమానాలు కూడా ఉన్నాయి ఇతని చేతిలో ఇరవై ఏడు మంది చనిపోయారు అండ్ ఎయిటీన్ నైన్టీ సిక్స్లో ఇతను చేసిన నేరాలకి గాను అతనికి శిక్ష వేశారు ఆ తర్వాత లోకీ అండ్ మోబేస్లకి ఒక న్యూస్ పేపర్ ద్వారా మిస్ మిస్ గురించి తెలుస్తుంది అయితే ఆ న్యూస్ పేపర్లో మీరు గమనిస్తే సైడ్న వరల్డ్స్ ఫేర్ హోటల్ అని ఒక యాడ్ కనిపిస్తుంది ఆ యాడ్ ఇచ్చింది కూడా మరెవరో కాదు హెచ్ హెచ్ హోమ్స్ ఆ టైంలో హెచ్హెచ్ హోమ్స్ తన హోటల్ యాడ్ని పేపర్లో యాడ్ ఇచ్చి రూమ్ కోసం వచ్చిన వారిని హత్య చేస్తూ ఉండేవాడు మీరిక్కడ అతని హోటల్ యొక్క రియల్ ఫోటోని కూడా చూడవచ్చు ఆ తర్వాత సిన్ లోకీ అండ్ మోబియస్లు లు నార్స్ మిథాలజీ స్టైల్లో ఉన్న ఒక హౌస్ దగ్గరకు వెళ్తారు ఆ ప్లేస్ లో ఓడిన్ థార్ అండ్ బాల్డర్ విగ్రహాలు ఉంటాయి కానీ లోకీ విగ్రహం మాత్రం ఉండదు నార్స్ మిథాలజీలో బాల్డర్ థార్ కి బ్రదర్ బాల్డర్ ది బ్రేవ్ క్యాట్ మార్వెల్ కామిక్స్ లో కూడా కనిపిస్తుంది అండ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాన్స్ మూవీలో ఇలిమినటి మెంబర్ గా ఈ క్యారెక్టర్ని చూపించాలని అనుకున్నారు ఆ క్యారెక్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ ఆర్ట్ని కూడా రిలీజ్ చేశారు ఆ రోల్కి డానియల్ క్రేగ్ని కూడా తీసుకున్నారు కానీ అతను ఉండవలసిన సీన్స్లని జాన్ క్రాసిన్స్కి మిస్టర్ ఫ్యాంటాస్టిక్తో రీషూట్ చేసి ఆ క్యారెక్టర్ని మూవీ నుంచి తొలగించారు అండ్ ఇక్కడ కూడా లోకీ తారు విగ్రహాన్ని చూసి జలస్గా ఫీల్ అవుతాడు ఈ సీన్లో లోకి ముందు కొంతమంది ఒక కేజ్ని లాక్కెళ్తూ కనిపిస్తారు అండ్ ఈ కేజ్లోనే లోకి తనతో గొడవపడిన ఒక వ్యక్తిని తన మ్యాజిక్తో బంధిస్తాడు ఆ తర్వాత లోకీ అండ్ మోబియస్లకి ఆ రోజు నైట్ జరగబోయే షోస్కి సంబంధించిన బోర్డు ఒకటి కనిపిస్తుంది దాంట్లో విక్టర్ టైమ్లీ టెంపరల్ మార్వెల్ అనే షో నేమ్ కనిపించడంతో వారు ఆ షోకి వెళ్తారు రవణ రెంజ్లేయర్ కూడా ఆ షోకి వస్తుంది అండ్ ఇక్కడ మనకు మ్యాన్ త్రీ మూవీ పోస్ట్ క్రెడిట్స్లో కనిపించిన సీన్ కనిపిస్తుంది విక్టర్ టైమ్లీ టీవీ బుక్ ద్వారా ఈ టెంపరల్ రూమ్కి సంబంధించిన ప్రొటోటైప్ ని క్రియేట్ చేస్తాడు అండ్ దాని గురించి ఆ కు వచ్చిన వారందరికీ వివరించి ఆ ప్రొటోటైప్ ని ప్రదర్శిస్తాడు ఆ తర్వాత రెన్స్లేర్ అతనితో మాట్లాడాలని అనుకుంటుంది కానీ రాబర్ట్ బారోన్ అనే అతను మధ్యలో వచ్చి విట్టర్ని తనతో పార్ట్నర్ అవ్వమని అలాగే ఆ ప్రోటోటైప్ యొక్క పేటెంట్ రైట్స్ ఇవ్వమని అడుగుతాడు కానీ విట్టర్ దానికి ఒప్పుకోడు ఆ తర్వాత మరొక వ్యక్తి ఆ టెంపోరల్ రూమ్ ని కొనాలని అనుకుంటాడు దాంతో విట్టర్ ఆ ప్రోటోటైప్ ని వేలం వేస్తాడు అయితే ఇక్కడ ఉన్న వ్యక్తి విక్టర్ మనిషే వేలంలో రాబర్ట్ బారోన్కి పోటీగా అతను కూడా ప్రైజ్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు అలా చివరికి రాబర్ట్ థౌజండ్ డాలర్స్ ఇస్తా అని చెప్పడంతో ఆ మనీని తీసుకొని విక్టర్ ఆ ప్రోటోటైప్ని రాబర్ట్కి అమ్మేస్తాడు అండ్ ఆ వేలంలో తనకు సాయం చేసిన వ్యక్తికి కొంత మనీని ఇస్తాడు ఇది చూసిన రెన్స్లేయర్ ఫ్యూచర్లో హీ హ్యూరోమేన్స్ అవ్వబోయేది ఇతనేనా అని డౌట్ పడుతుంది ఆ తర్వాత రెన్స్లేర్ అండ్ లోకీ మోబియస్లు వెట్టర్ని కలుసుకొని అతనితో ముందుగా ఎవరు మాట్లాడాలి అనే దాని మీద గొడవపడుతూ ఉంటారు అదే సమయానికి ఆ ప్లేస్కి కౌన్సిల్ మ్యాన్ మెకానికల్ ప్యాంట్స్ని తీసుకొని వస్తాడు వెట్టర్ క్రియేట్ చేసిన వాటిలో ఈ మెకానికల్ ప్యాంట్స్ కూడా ఒకటి అవి వేసుకుంటే హైట్ పెరుగుతారు అని చెప్పి ఆ ప్యాంట్స్లని కౌన్సిల్ మ్యాన్కి అమ్మేస్తాడు అయితే అది ఫేక్ అది మాత్రమే కాదు ఈవెన్ టెంపోరల్ లూమ్ ప్రోటోటైప్ కూడా ఫేకే టీవీఏ బుక్ తో అతను క్రియేట్ చేసినవి సరిగ్గా అవ్వవు ఆ టైం కి వాటిని క్రియేట్ చేయడానికి కావలసిన టెక్నాలజీ తన దగ్గర లేకపోవడం వలన అవి సరిగ్గా అవ్వవు రాబర్ట్ బ్యారోన్ కొన్న టెంపోరల్ లూమ్ ప్రోటోటైప్ పేలిపోవడంతో అతని మనుషులు విట్టర్ ని వెంబడిస్తారు అప్పుడు అతను ఏన్షియంట్ ఈజిప్ట్ థీమ్ తో కలిగిన ఒక బిల్డింగ్ దగ్గర హైడ్ అవుతాడు క్యాంగ్ కి ఈజిప్ట్ హిస్టరీకి ఒక పెద్ద కనెక్షన్ ఉంది క్యాంగ్ వేరియంట్స్లలో ఒకరైన రామా టూట్ ఏన్షియంట్ ఈజిప్ట్ ని రూల్ చేస్తాడు ఈ వేరియంట్ ని మనం హ్యాండ్ మ్యాన్ త్రీ మూవీ ఎన్క్రేడ్స్తో చూశాం ఆ తర్వాత విట్టర్ వారి నుంచి పారిపోతూ జైంట్ వీల్ లోపలికి వెళ్తాడు పారిపోతున్న అతన్ని లోకీ పట్టుకుంటాడు కానీ విట్టర్ని చంపడానికి సిల్వి ఆ ప్లేస్కి వస్తుంది అయితే అతన్ని చంపితే టీవీతో పాటు అన్ని టైం లైన్స్ అంతమైపోతాయి ఈవెన్ ప్రజెంట్ సిల్వి ఉన్న టైం లైన్ కూడా అంతమవుతుందని లోకీ చెప్పిన సిల్వి వినదు వారు ఇంటర్ఫియర్ అవ్వకుండా ఉంటే అతను శాక్రెట్ టైం లైన్లోనే ఉండేవాడు అతని వల్ల ఎలాంటి ప్రమాదం జరిగేది కాదు కానీ వీరు అతన్ని మళ్ళీ టీవీఏకి తీసుకుని వెళ్లి హీహు గా మారుస్తున్నారని ఆమె అనుకుంటుంది ఆ తర్వాత మిస్ మినిట్స్ బాగా బిగ్గా మారి ఆ ప్లేస్లో ఉన్న వారందరినీ భయపెట్టి పారిపోయేలా చేస్తుంది ఆ సమయంలో రెన్స్లే ని తీసుకొని ఆ ప్లేస్ నుంచి పారిపోయి అతని హౌస్కి వెళ్తారు ఆ హౌస్ అంతా చైనీస్ తో కనిపిస్తుంది అలాగే వారు ఎందుకు అతని వెనకాల పడుతున్నారో రవణ ట్విట్టర్కి చెబుతుంది అలాగే ఆమె అతన్ని కాపాడతా అని కూడా చెబుతుంది అండ్ వారిద్దరూ దగ్గర అవడం గమనించిన మిస్ మినిట్స్ జెలస్గా ఫీల్ అయి మధ్యలో వచ్చి టీవీఏ కంటే ముందు అతని వేరియంట్ అయిన హీ రిమైన్స్ తనని క్రియేట్ చేసినట్టు ఎండ్ ఆఫ్ టైం దగ్గర వారిద్దరూ కలిసి పనిచేసినట్టు చెబుతుంది ఆ తర్వాత ఆ ప్లేస్కి బారోన్ తన మనుషులతో రావడంతో విక్టర్ అండ్ రెన్స్లేయర్లు ఆ ప్లేస్ నుంచి తప్పించుకుంటారు అప్పుడు వారికి లోకీ అండ్ మోబియస్లు ఎదురవడంతో పారిపోయి ఒక ప్లేస్లో హైడ్ అవుతారు ఆ తర్వాత విట్టర్ తన ల్యాబ్ దగ్గరకు వెళ్ళడానికి ఒక షిప్ ని ఎక్కుతాడు ఆ షిప్ నేమ్ వచ్చేసి ఎస్ఎస్ హెరోన్ లోకి మదర్ సీజన్ని డైరెక్ట్ చేసిన కేట్ హెరోన్ నేమ్ని ఇక్కడ రిఫరెన్స్గా తీసుకున్నారు ఆ తర్వాత విక్టర్ టైమ్లీకి టీవీ బుక్ ని తనకు అందించింది రవాణానే అని అలాగే ఇదంతా హీ హూరిమేస్ ప్లాన్ అని అతనికి తెలుస్తుంది అలాగే విట్టర్ టీవీ బుక్ ని రెన్స్ చూపిస్తాడు అండ్ దాంట్లో అతను క్రియేట్ చేసిన కొన్ని డిజైన్స్ అని ఆమెకు చూపిస్తాడు అండ్ వాటిలో ఒకటి త్రోపుట్ మల్టీప్లయర్ అది లూమ్కి హెల్ప్ అవ్వచ్చని అతను చెబుతాడు ఆ బుక్లో ఓబీ ఫోటో కూడా ఉంటుంది టీవీఏ హ్యాండ్ బుక్ ని రాసిన అతన్ని విక్టర్ చాలా గౌరవిస్తాడు అలాగే విక్టర్ రవోనాకి దగ్గర అవడానికి ప్రయత్నించినప్పుడు ఆమె వారి పార్ట్నర్షిప్ గురించి మాట్లాడుతుంది దాంతో కి ఆమెపై ఉన్న అభిప్రాయం చేంజ్ అవుతుంది అది గమనించిన మిస్ మినిట్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంది విక్టర్ కి పార్ట్నర్షిప్ అంటే ఇష్టముండదు ఇంతకుముందు కూడా బారోన్ పార్ట్నర్షిప్ అడిగినప్పుడు కూడా విట్టర్ ఒప్పుకోడు ఆ తర్వాత వారు రెన్స్లేయర్ ఉన్న బోట్ని షిప్ నుంచి డిటాచ్ చేస్తారు అయినా ఆమె ఆ బోట్లోనే వారిని ఫాలో అవుతుంది ఆ తర్వాత విట్టర్ అండ్ మిస్ మినిట్స్లు అతని ల్యాబ్కి వెళ్తారు ఆ ప్లేస్లో చాలా డాల్స్ ఉంటాయి మేబీ ఇవి టైమ్ కీపర్స్ రోబోట్స్కి ప్రోటోటైప్ అయి ఉండవచ్చు అలాగే అతను కనిపెట్టిన త్రోపుట్ మల్టీప్లేయర్ని మిస్ మినిట్స్కి చూపిస్తాడు ఆ తర్వాత మిస్ మినిట్స్ కొన్ని విషయాల గురించి చెబుతుంది మిస్ మినిట్స్ మొదట్లో చెస్ ఆడడానికి మాత్రమే క్రియేట్ చేయబడిన ఒక సింపుల్ ఏఐ మాత్రమే కానీ హీ హ్యూరోమేస్ తన ప్రోగ్రామ్ని తన ఓన్గా రాసుకునే స్వేచ్ఛని ఇవ్వడంతో మిస్ మినిట్స్ హీ హ్యూరోమేస్ మీద అప్సెస్ని పెంచుకుంటుంది అతను తనకు ఎందుకు మనిషి రూపాన్ని ఇవ్వలేదు అలా ఇచ్చి ఉంటే నేను నీ గర్ల్ అయ్యేదానే చెబుతుంది మిస్ మినిట్స్ అప్సెస్ని చూసి విట్ట దానిని టెంపాడ్తో ఆపేస్తాడు ఆ తర్వాత ఆ ప్లేస్కి రవాణా వస్తుంది అండ్ ఆమె చేతిలో ప్రూన్ స్టిక్ యొక్క ప్రోటోటైప్ ఉంటుంది అండ్ ఈ ప్రోటోటైప్ వర్క్ అవుతుంది కూడా అలాగే రవోనా తన టెంపాన్ని తిరిగి తీసుకుంటుంది ఆ తర్వాత ఆ ప్లేస్కి లోకీ అండ్ మోబస్లు వస్తారు దగ్గరికి వస్తే విట్టర్ని చంపుతా అని ఆమె బెదిరించడంతో వారు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు ఆ తర్వాత సిల్వి తన మ్యాజిక్ పవర్తో ఆ ప్లేస్ మీద అటాక్ చేసి విట్టర్ని చంపడానికి ప్రయత్నిస్తుంది కానీ విట్టర్ అతను నేను ఏ తప్పు చేయలేదు మీకు నా మనసు గురించి తెలియదు నేను సొంత నిర్ణయాలు తీసుకోగలను మీరు అనుకుంటున్న వ్యక్తి నేను కాదు అని చెప్పడంతో సిల్వికి కూడా అతని వేరియన్స్ చేసిన తప్పుకి ఒక ఇన్నోసెంట్ని చంపడం తప్పు అని మించి అతన్ని వదిలేస్తుంది ఆ తర్వాత లోకీ అండ్ మోబియాస్లు విట్టర్ని టీవీ ఎక్కి తీసుకుని వెళ్తారు అండ్ విట్టర్ హోబిని చాలా రెస్పెక్ట్ చేస్తాడు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో అతను వారికి హెల్ప్ చేయవచ్చు సిల్వి తన దగ్గరున్న హీ హ్యూమెన్స్ టెంపైర్తో టైమ్ డోర్ని ఓపెన్ చేసి రవాణాని సిటెడల్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టైం ప్లేస్ కి పంపిస్తుంది ఆ ప్లేస్లో చైర్లో కుల్లిన హీ హీరోస్ డెడ్ బాడీ కనిపిస్తుంది అలాగే మిస్ మినిట్స్ రవాణాకి సంబంధించిన ఒక రహస్యం తనకు తెలిసిందని చెబుతుంది రవాణా గురించి మనకు ఇప్పటివరకు తెలిసింది ఆమె అసలు పేరు రెబెకా టార్మినెట్ అండ్ ఆమె ఒకప్పుడు ఒహియో స్టేట్ యూనివర్సిటీలో అలాగే రూస్ వెల్ట్ హై స్కూల్లో పనిచేసేదని మాత్రమే తెలుసు అలాగే ఆమెకు టీవీ అని రూల్ చేయాలని కోరిక ఉంది దానికి మేబీ ఆమెకు ఏదైనా స్ట్రాంగ్ రీజన్ ఉండి ఉండవచ్చు మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ లోపల మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి